ఓటమి తర్వాత అసెంబ్లీ గడప తొక్కడానికి ఇష్టపడని మాజీ సీఎం కేసీఆర్ తన ఆలోచన మార్చుకున్నారా? బడ్జెట్ సమావేశాల్లో ఓ రోజు సభకు హాజరైన గులాబీ బాస్ ఇకపై జరిగే సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవ్వాలని నిర్ణయించుకున్నారా? తనను సభకు రప్పించాలని కాంగ్రెస్ నేతలు ఎంతలా ప్రయత్నించినా స్పందించని మాజీ సీఎం ఇప్పుడు మనసు మార్చుకోవడానికి కారణమేంటి? తెలంగాణ రాజకీయాల్లో మాజీ సీఎం కేసీఆర్ పాత్ర చాలా కీలకం. పదేళ్ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కేవలం పార్టీ కార్యక్రమాలకు, తన ఫామ్ హౌస్ కు మాత్రమే పరిమితమయ్యారనే వాదన ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు అస్సలు హాజరు కావడం లేదు. ప్రస్తుత సభ కొలువు తీరిన తర్వాత ఈ 8 నెలల కాలంలో కేవలం 2 సార్లు మాత్రమే శాసనసభలో అడుగుపెట్టారు కేసీఆర్. అందులోనూ ఒకసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి అసెంబ్లీకి రాగా, గత వారం జరిగిన బడ్జెట్ సమావేశాలకు మరోసారి వచ్చారు కేసీఆర్. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రాకపోవడంపై పొలిటికల్ సర్కిల్స్ లో రకరకాల ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పదే పదే కేసీఆర్ ను సభకు రప్పించాలని కవ్వించేలా విమర్శలు చేస్తున్నా ఆయన మాత్రం చలించలేదు. మరోవైపు కేసీఆర్ సభకు రావాల్సిన పని లేదని, ఆయన బదులుగా తాము సరిపోతామని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే తాను అసెంబ్లీలో అడుగు పెట్టకపోవడానికి కారణమేంటనేది ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు కేసీఆర్. ఇక తాజాగా ఆయనను కలిసిన బీఆర్ఎస్ సభ్యుల వద్ద తాను అసెంబ్లీకి హాజరు కాకపోవడానికి అసలు కారణం ఏంటన్నది చెప్పారట. తాను పూర్తిగా అసెంబ్లీని బహిష్కరించలేదని, త్వరలోనే మళ్లీ అసెంబ్లీలో అడుగు పెడతాను అని తనను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వివరించారట మాజీ సీఎం కేసీఆర్. పదేళ్లు సీఎంగా పనిచేసిన తనను అవమానించేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని ఆరోపిస్తోన్న కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రుల తీరును బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వద్ద ప్రస్తావించారని అంటున్నారు. అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలిచ్చిన కాంగ్రెస్ చేతులెత్తేస్తోందని, ఆ విషయంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు తనను టార్గెట్ గా విమర్శలు చేస్తుందని వివరించారట కేసీఆర్. కాంగ్రెస్ గ్యారంటీ హామీలపై ప్రజల్లోనే తేల్చుకోవాలనే ఆలోచనతో తాను పక్కా వ్యూహం సిద్ధం చేశాను అని, తన వ్యూహం ప్రకారం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని, ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే ప్రజల్లోనే తేల్చుకునే అవకాశం వస్తుందని చెప్పారట కేసీఆర్. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికార పక్షంతో బాగా పోరాడారు అని తనను కలిసిన ఎమ్మెల్యేలను అభినందించిన కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డితో తాడో పేడో అన్నట్లుగా తలపడిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడినట్లు చెప్తున్నారు. తనను పదే పదే సభకు రావాలంటూ రేవంత్ పిలవడం వెనుక వ్యూహాన్ని కూడా సదరు ఎమ్మెల్యేలకు కేసీఆర్ వివరించారట. తాను సభకు వస్తే టార్గెట్ చేసి విమర్శలు చేయడమో లేదా తనతో వాగ్వాదానికి దిగడం ద్వారానో ప్రజల్లో తన ఇమేజును తగ్గించడమే రేవంత్ వ్యూహమని తేల్చారట కేసీఆర్. ఓవైపు తనను సభకు రావాలని కోరుతూనే, మరోవైపు హాఫ్ ఫుల్ అంటూ రేవంత్ మాట్లాడడం ఏంటని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు అంటున్నారు. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలతోనే బూతులు మాట్లాడించడం రేవంత్ వ్యూహంలో భాగమే అని, దీనికి ధీటుగా స్పందించిన ఎమ్మెల్యేలను ఆయన అభినందించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగానే రాష్ట్రంలో ఉప ఎన్నికల ప్రస్తావన వచ్చిందని చెప్తున్నారు. ఉప ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతాయని, ఆ తర్వాత తాను అసెంబ్లీకి వస్తాను అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో చెప్పారట కేసీఆర్. బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై ఎట్టి పరిస్థితుల్లో అనర్హత వేటు పడుతుందని అంచనా వేస్తున్న బీఆర్ఎస్ బాస్, ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ ఆలస్యం చేస్తే సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించినట్లు చెప్తున్నారు. గతంలో సుప్రీంకోర్టు ఈ తరహా కేసులపై ఆయా రాష్ట్రాలకు కొన్ని సూచనలు చేసిందని, ఆ ప్రకారం కనీసం 3 నెలల్లోగా ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. సుప్రీంకోర్టు ద్వారా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేలా చేసి, ఆ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో ప్రభుత్వంతో చావోరేవో తేల్చుకుంటాను అని, ఆ తర్వాతే సభకు వస్తాను అని ఎమ్మెల్యేలకు చెప్పారట బీఆర్ఎస్ బాస్. మొత్తానికి తాను సభలో అడుగు పెట్టాలంటే భారీ విజయం సాధించి ప్రజల్లో తన పట్టు సడలలేదు అని నిరూపించుకోవాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారని అంటున్నారు పరిశీలకులు.